ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ బీజేపీ జనసేన తమ ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాయి. తొలి జాబితాలో 99 మంది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించగా ఆ తర్వాత నుంచి విడివిడిగానే ప్రకటించాలని నిర్ణయించాయి. ఈ మేరకు 34 మందితో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఇప్పుడు మూడో జాబితాలో పూర్తిగా ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉండబోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అతి త్వరలో పార్టీ తరపున పోటీ చేస్తున్న 17 లోక్సభ స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నారు. ఇందులో చాలా మంది ఇప్పటికే ఎంపికైన వారు కాగా 1-2 స్థానాల్లో మాత్రమే కొత్త వారికి అవకాశం దక్కబోతోంది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పలువురు సిట్టింగ్ ఎంపీలకు కూడా అవకాశం కల్పించబోతున్నారు. మొత్తంగా 17 మంది ఎంపీ అభ్యర్థుల లిస్టు అతి త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. కాగా 10 మందికి పైగా అభ్యర్థులు ఇప్పటికే ఖరారు అయ్యారని, వీరి పేర్లను మాత్రమే ప్రకటించి ఆ తర్వాత మరో జాబితాలో మిగిలిన పేర్లు ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ప్రకటనలు పూర్తి చేసి ప్రచార పర్వంలోకి పూర్తి స్థాయిలో దిగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే చాలా ముందుగానే అభ్యర్థుల ఎంపికలు, ప్రకటనలు వస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.